కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బ్రహ్మగుండం పుణ్యక్షేత్రం నందు శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ మండలి చైర్మన్ బొమ్మన పెద్దిరెడ్డి ఆలయ ఇన్ఛార్జ్ హనుమంతరావు మండల జిపి నాయుడు మేజర్ పంచాయతీఈవో ఉపేందర్ రెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని రామల్లకోట రోడ్ బ్రిడ్జ్ ను వన్ వే చేస్తామన్నారు పుష్కరిణి వద్ద ప్రత్యేక బృందాలు పహారా ఉంటుందని మరియు పోలీస్ అవుట్ పోస్ట్ ఆరోగ్య శాఖ శిబిరం ఏర్పాటు చేశామన్నారు ఆలయ పూజారి దేవాలయం యొక్క విశిష్టతను తెలిపారు వంశీయుడు జనమేజయ మహారాజు బ్రహ్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు జనమే జయం తండ్రి పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే సర్పం కాటువేయడంతో మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు సర్పయాగం నిర్వహిస్తాడు సర్ప జాతిని నాశనం చేస్తూ వస్తాడు త్రిమూర్తులు మహర్షుల హితువుతో యాగం ఆపేస్తాడు సర్పాలను అంతమొందించిన తన పాప విముక్తి కోసం భారతావనిలో వైష్ణవ శైవ ఆలయాలు నిర్మిస్తాడు వాటిలో అతి తక్కువగా కనిపించే పడమర వైపుగా లింగాకృతిలో స్థాపన జరిగిన ఈ బ్రహ్మేశ్వర ఆలయం ఒకటి అని తల పురాణం చెబుతుందని తెలిపారు ఇంక రోడ్ సైడ్లోనే టూ వీలర్ పార్కింగ్ ఉంది ఫోర్ వీలర్ పార్కింగ్ సేన్లో భక్తులందరూ దాన్ని గమనించి సహకరించి ఆలయ కమిటీకి ఆలయ అధిక కమిటీ ఆలయ అధికారులకు సహకరించి ఈ శివరాత్రి మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం వెల్లుత్తికి నాలుగు కిలోమీటర్ల సమీపంలో కామేశ్వర సహిత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము అతి పురాతనమైన దేవలము ప్రాముఖ్యమైన దేవలం ఈ దేవలమును పోయిన సంవత్సరం శివరాత్రి కన్నా ముందు ఓ రెండు నెలల ముందు ఈవోగా చార్ది తీసుకున్నాను తీసుకున్న వెంటనే భక్తాదులను కలవడమైనది ఈ దేవుని యొక్క మహిమ ఏముందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియపరిచినాము తెలియపరిచిన తర్వాత వాళ్ళు కూడా భక్తాదులు కర్నూలు పట్టణం అయితేనేమి అయితేనేవి వెల్లుత్తి వాళ్ళైతేనేమి జిల్లా వాసులు అయితేనేమి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులు కూడా దేవుని యొక్క మహిమను మేము చాటి చెప్తున్నాము వారి వంతు వారు విరాళ రూపకంగా కూడా డెవలప్ చేస్తున్నాము ఈ దేవస్థానానికి చెందిన భూముల విషయంలో కానీ ఎలాంటి తకరాలు లేకుండా భగవంతునికి నూటికి నూరు మేము చేయగలుగుతాం అనేది ఆయన యొక్క ఆశీర్వాదంతో మేము చేయగలుగుతున్నాము ఇంకా చేస్తామని కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము ఈ సంవత్సరము కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ దేవాలయాన్ని కూడా మేము కోవిడ్ ఈ దేవాలయానికి వచ్చే భక్తాదులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా కరోనా నైన్టీన్ నిబంధనల ప్రకారం కూడా దేవాలయాన్ని కొద్ది రోజులు వేయడం జరిగినది దేవలం తెరిచిన తర్వాత కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మా అర్చక స్వాములైతేనేమి మేమైతేనేమి కార్తీక మాసంలో కూడా మేము భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కనీస సౌకర్యాలు కల్పించినాము గత పది సంవత్సరాల నుంచి కూడా కోనేరులో నీటి ప్రభావం చాలా తగ్గిపోయి కొంత భక్తులు ఇబ్బందులు పడినారు ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల వర్షాలు సమృద్ధిగా వచ్చి మన బ్రహ్మంగుడో నీరు పుష్కలంగా ఉన్నది అది భక్తాదులు చాలా సంతోషకరమైన వార్త ఈ సంవత్సరం వచ్చే భక్తులకు కూడా ఎండవేడి కొంచెం ఈ సంవత్సరము అధిక మాసం వచ్చినందువల్ల ఈ ఉత్సవం ఒక నెలపాటు లేట్ అయింది మార్చిలో ఈ మహాశివరాత్రి వచ్చినందువల్ల వచ్చే భక్తులకి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మెడికల్ క్యాంప్ వాళ్ళని కూడా పోలీస్ సిబ్బంది వాళ్ళని అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళని అందరినీ సహాయ సహకారాలు అందించుకొని ఎలక్ట్రికల్ వాళ్ళని అందరితో మేము కలవ మా చైర్మన్ గారు మేము కలిసి అందరికీ లిఖితపూర్వకంగా లెటర్లు కూడా అందియడమైనది వా ఆర్ఎన్బి వాళ్ళకు కూడా కలసడం జరిగినది ప్రతి ఒక్కరిని మేము కలిసి ఈ దేవుని యొక్క అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ఉన్నాము ఈ పోలీస్ శాఖ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి ముఖ్యంగా మన వెల్లుత్తి మండలము గ్రామ పంచాయతీ వారు అయితే మండలం వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు సొంత ఇంటి పని లెక్క ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నము వచ్చి వాళ్ళు పని భగవంతుని సహకరించినారు వాళ్ళందరి సహకారంతో ఈ విశాలమైన ప్రాంగణంని మేము పరిశుభ్రముగా ఉంచి ఉన్నాము రథశాల ఎందుకు కూడా రథం రోజు కానీ విత్తప్పుడు కానీ రేపు ఈరోజు ఉదయం రాత్రి పన్నెండు దాటిన తర్వాత భగవంతునికి అభిషేకంలో స్టార్ట్ ప్రారంభం నిర్వహించబడుతుంది అభిషేకాలకు వచ్చే భక్తులకు కూడా మేము టోకన్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్క టికెట్కి ఇద్దరు మాత్రము పర్మిషన్ ఇచ్చి మన గర్భగుడి ప్రాంగణం బట్టి ఐదు ఆరు టికెట్లు అంటే పన్నెండు మంది భక్తులన్నీ లోపల ఉంచి వాళ్ళకు మా అర్చక స్వాములకు కూడా తగిన సూచనలు జారీ చేయడం అనేది పోలీసు ఎస్ఐ గారు కూడా వచ్చినారు వాళ్ళతో కూడా కలిసి మేము మా ప్రొడక్షన్ సెల్ కానీ వాళ్ళతో కానీ ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అన్నీ చేసినాము మేము వాళ్ళు భక్తులు అయిపోతానే మరల వంతు వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తున్నాము కేవలము అభిషేకం వచ్చే భక్తుల సౌకర్యమే కాకుండా ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తునికి భగవంతుని నిజస్వరూపం కనపడాలని కూడా ఇప్పుడే ఎక్కడ నిలబడాలా ఏం చేయాలనేది తగిన సూచనలు కూడా జారీ చేయడం అనేది కర్నూలు దాతలు కూడా ఇప్పుడే దగ్గర దగ్గర పద్నాలుగు వేల వాటర్ ప్యాకెట్లు కూడా తెప్పించడం జరిగినది వెళ్ళ తా తాకిడికి తట్టుకోలేక సెలవు పందిర్లు కూడా అయినది దేవలం ప్రాంగణంలో కూడా సెలవు పందిర్లు వేసినాము రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు కూడా మా చైర్మన్ గారు ఆలయ పాలక మండలి అయితేమి గ్రామ పెద్దలైతే అయితే అందరి సహాయ సహకారాలు అందించుకొని భగవంతుని సహాయంతో అన్ని కార్యక్రమాలు చేయగలుగుతామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా మా చైర్మన్ గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ప్రతినిత్యము ఆయన ఒక పది పదహైదు సార్లు కానీ నాతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఏం పని చేస్తాం సార్ అని ఆయన అడిగినాడు మేము కూడా మేము ఒక కుటుంబ సభ్యులుగా కలిసి భగవంతుని సేవ చేయాలని సంకల్పం ఉంటాము ఇంకనూ భగవంతు భవిష్యత్తులో ఈ దేవస్థానం ప్రాంగణంలో కళ్యాణ మండపం కూడా దాతల సహకారంతో నిర్మించ తలపెట్టి ఉన్నాము ముఖ్యంగా శానిటేషన్ అయితేనేమి పురాతన దేవలంలో యంత్రబలము మంత్రబలము అతి వైభవంగా ఉంటుంది ఈ పూర్వపు వైభవము ఈ దేవాలయానికి వస్తుందని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము వచ్చే మహాశివరాత్రి కల్లే అన్నీ మరుగుదొడ్ల విషయమైతేనేమి కళ్యాణ మండపం అయితేనేమి విశ్రాంతి విషయం అయితేనేమి పార్కింగ్ ప్లేస్ల విషయమైతే అన్నీ కూడా మేము ఇంకా మెరుగైన సేవలు చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము నా పేరు టి హనుమంతరావు దేవస్థానం కార్యనివాదకారి మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం పూర్వం ద్వాపరియుగంలో అర్జునుని మునిమనవడు జనమే జయ మహారాజు ఇక్కడ ప్రతిష్టాపన ఇక్కడ కాలవబుగ్గ మహానంది మూడు పరమటి ముఖమే ఇక్కడ ప్రాముఖ్యత చరిత్ర ఏమంటే పూర్వం ధర్మాంగి అనే పరిషిత్ మహారాజు శాపం వల్ల ఇక్కడ సర్ సర్ప అందువల్ల ఇక్కడ కోటి నిధులు దిగి తిరిగిన ఎక్కడ భర్త శాపం పొందిలేడనమాట అప్ విముక్తి పొందిలేడు అప్పుడు ఇక్కడ బ్రహ్మగుండ క్షేత్రం పాత కొనేరులో మూడు మునుగులు మునిగి మూడోసారికి భర్త విముక్తి పొందాడు అనమాట శాపం పోయి విముక్తి మనిషి రూపం వచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే చెట్టు మీద నుంచి కట్టలు కొట్టుకునే మనిషి చూసి నవ్వినాడనమాట అప్పుడు ఆమె శాపం పెట్టింది ఇక్కడ పాము కాటేస్తే చావరు చెట్టు చెట్టుమంది నుంచి కింద పడితే చనిపోతారని శాపం పెట్టింది ఇక్కడ ఈ చరిత్ర పా ప్రాముఖ్యత ఇక్కడ ఇది పెట్టడం వల్ల తర్వాత కూడా ఇక్కడ ఇట్లాంటివి జరిగినాయమనమాట మా తాతల మాత కాలంలో పాము కాటేసిన వాళ్ళు బతకడం చిన్న చెట్టు మీద నుంచి కింద వన్న వాళ్ళు కూడా చనిపోవడం జరిగినది ఇక్కడ ఈ గుడి కోటి నిధుల కన్నా గొప్ప నిధి అని కూడా చెప్పుకోగలరు ఇక్కడ మా సారు సారు కానీ చైర్మన్ సార్ కానీ వచ్చినాక ఎంతో గుడి ప్రాముఖ్యత పెరిగిందనమాట అంత ముందుకు ఏం జరిగిందో మాకు కూడా తెలుదు కానీ ఇప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చినాక మా డెవలప్మెంట్ కానీ గుడి డెవలప్మెంట్ మాత్రం కానీ చాలా బాగా జరుగుతుంది